గైస్ ఇది ఏందో అర్థమైతలేదు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, చాలా రోజుల క్రితం దగ్గర 1 ఇయర్ బ్యాక్ మేమైతే ఎండోస్కోపీ కెమెరాని పాముల పుట్టలోకి పంపించి ఆ స్నేక్ హౌస్ ఎలా ఉంటుంది అనేది అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాము. 2 వీడియోలు పెట్టినాం. 2 వీడియోస్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఘోరంగా వచ్చింది. బట్ ఫస్ట్ వీడియో మీద యూట్యూబ్ వాడు భయపడి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే వేసిండు అన్నమాట, వీడు పాములతనం చేస్తుందని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, రీసెంట్గా అడవి పందులను వేటాడడం కోసం వచ్చినాం కదా, వేటాడడం ఆ వేట కాదు, చూపించడానికి వచ్చినాం కదా. సో అదే ఫారెస్ట్లోకి మళ్ళీ వచ్చినాము. పోయినసారి వీడియోలో అక్కడక్కడ పెద్ద పెద్ద పుట్టలు అయితే కనబడ్డాయి అనమాట. ఆ పుట్టలలో ఏమైనా పాములు ఉన్నాయా అని చెప్పేసి ఈరోజు ఎండోస్కోపిక్ కెమెరాని దాని లోపలికి పంపించి మరీ చూడబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలంటే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. జింగన వాళ్ళ దోస్తు ఇంకా ఇన్నే పోతుండు. యో, ఈ లొకేషన్ ఒక్కటి గాయస్, దీన్ని ఎప్పుడు చూసినా సరే యో వెరైటీ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒక సైడ్ నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే హర్రర్ లొకేషన్ లెక్క అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మంచిగా క్యాంపింగ్ సెటప్ వేసి భలే ఉంటుంది కదా జింగ గిసం చాలా క్యాంపింగ్ చేయాలి. ఈ వీడియో పైన మీ సపోర్ట్ వస్తే గాయస్ ఇగో ఇదే జాగాల చెట్లను చూడరి, దీని కింద 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేస్తాం. భలే ఉంది లొకేషన్. అడవిలోకి రాగానే గాయస్ మీరు చూడవచ్చు అక్కడ మన ఫస్ట్ పుట్టని అయితే కనిపించింది. ఇప్పుడు ఫస్ట్ దాంట్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సెటప్ అయితే వేసుకుందాం ఎండోస్కోపీ కెమెరాని. ఇది పట్టుకురా. ల్యాప్టాప్ మనం ఇంతకుముందుసారి వీడియోలు తీసినప్పుడు మంచిగా కనబడుతుండే, జింగడ సెటప్ చేసినా అంటే మనం మొత్తమే కనబడతలేదు. నువ్వు ఇట్లా కనబడరా ఇలా ఫుటేజ్, మనం కెమెరా పంపించినప్పుడు ఇలానే క్యాప్చర్ చేద్దుంటే. ఈ జింగిడిగాడు మొత్తం తక్కువ పెట్టిండు. ఇగో ఇగో ఇది తక్కువ పెట్టిండు, అది ఎలా కనబడుతుంది? ఇక ఇగో ఇప్పుడు రేట కనబడుతుందో డిస్ప్లే. నేను గదేశాగనా మంచిగా కనబడుతుంది, మొత్తమే కనబడతలేదు ఏం దబ్బా అని. సో మీరు చూడవచ్చు గాయస్ కెమెరా వచ్చేసి ఎంత క్లారిటీ కనబడుతుందో. నన్ను నేను చూపెట్టుకుంటుంది నా కన్ను గంటగానే షాక్ అయిపోయిందిరా. చలో రికార్డు వీడియో. ఇక వీడియో అయితే గాయస్ రికార్డ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మేము తట్టిన ఇప్పుడు దీంట్లో పంపిస్తున్నా, అది కెమెరా కనబడేట పట్టుకో. బయటకు వస్తే ఎట్టుకుతోరా, చీకటే ఉంది, ఏం కనబడతలేదు. బ్రైట్నెస్ పెంచాలి కొద్దిగా లైట్. ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా మొత్తము బలిపాతర ఉంది అలా కెమెరాకు బలిపాతర అంటుకోండి. ఆల్మోస్ట్ గాయస్ ఇగో మీరు చూడవచ్చు పుల్ల ఎంత లోపల దాకా పోయిందో, అడుగు దాకా పోయింది. దీంట్లో అయితే ఏం లేదు, ఇంకొక దాంట్లో ట్రై చేద్దాం. ఉండు
ఈ పుట్టకు హోల్స్ వచ్చేసి గైస్ పైన అయితే ఉన్నాయి అన్నమాట. సో పుట్ట నొక్కదు కాబట్టి దాని పైనకైతే ఎక్కలేము. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకొక చోట వస్తాం కనబడదు ఆ రోజు, ఆడ వెతుకుదాం. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ వాటర్లో ఏదో వచ్చేసి ఇప్పుడిప్పుడే నీళ్ళు అయిపోయింది. అడవి పందులే, అడుగులు అవి చిన్న చిన్న. ఇప్పుడు సెకండ్ పుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో చూద్దాం దీంట్లో ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. లెట్స్ గో. గిలదుతున్నా ఇలా ఇద్దాం, కిలో చూసినా కదా వెయిట్ నాకు కనబడేటట్టు పట్టుకో జింగ. వాళ్ళు ఉంటే ఉరకాలే ఫస్ట్ నేనే మరి ఫస్ట్ చక్క వెళ్ళే వంతా కొరకొస్తా. ఏంది రేది ఇక ఏంది రేదో ఏందన్నది మట్టే కానీ రే పాంగ్ కాదురా అది ఏంద్రా డైరెక్ట్ చూస్తే కనబడతలేదు. మట్టే మట్టే కానీ జర పాము లెక్క అనిపించింది. పాం కోసం మారేది కైస్ ఇది ఏందో అర్థమైతలేదు. మీరు వీడియోలో చూస్తుంటారు కదా అది ఏమనిపిస్తుందో కామెంట్ చేయరు. మాకు ఇది మొత్తం బ్రైట్నెస్ ఉండే వరకు అలా ఏర్పడతలేదు, సిస్టమ్ వేసినాక ఏర్పడుతుంది. కట్టకి ఘోరంగా భయపడ్డావా? ఎట ఉన్నది అది పాము లెక్కనే. పాము ఉన్నా తెలిసి ఒకవేళ ఉన్నా కానీ జింగ ఏందన్న అది కట్టే కట్టే. ఒకవేళ పాము ఉన్నా కానీ మనం ఒరుడికి అది ఉరుకుతుంది కావచ్చు. 5 minutes later ఈ పొక్కల పాము లాంటిదేమో కట్లు కట్లు ఏమో కనబడ్డది. అది నిజంగా పామా కాదా అనేది తెలియదు. దాన్నే చూస్తున్నాము అప్పటి నుంచి వెళ్ళి. ఒకసారి కన్ఫర్మ్ అయ్యి నిజంగానే పాము ఉందని కూడా డిస్టర్బ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, ఇవి చూపిస్తాం అంతే. లోపలికి పోతుంది చూడా. ఇవాళ దాకా గైస్ స్క్రీన్ మీద మీకు ఒక ఏరు కనిపిస్తుంది కదా, దీని పక్క పంటే ఉండే నా తెలిసి అయితే పామే కారా పామే. అది లోపలి పోయినట్టుంది కనిపిస్తలేదు. ఎనీవే మనం సెకండ్ టైం వెతికిన పుట్టలో అయితే ఒక పామ అయితే కనబడ్డది. ఇప్పుడు లోపల ఇంకా పెద్ద పెద్ద పుట్టాలు ఉన్నాయి, ఆవిడ దగ్గరికి వెళ్దాం. అప్పుడు బయటకెళ్ళగలరా తెలియరా ఏం పామో ఏమో. అది దాన్ని గీయో ఈ దొక్క కనబడ్డది. ఫస్ట్ మొత్తం బయటకు ఉండే, తర్వాత సగం లోపలికి పోయింది, తర్వాత మొత్తమే కనిపిస్తలేదు కెమెరా. ఒకవేళ అది నిజంగా పామ్ అయ్యి ఉంటే ఎట్లయినా కెమెరాలో క్యాప్చర్ అవుతుంది, ఇంటికి పోయిన తర్వాత దాని సిస్టమ్ లేని మనకు తెలిసిపోతుంది. కాస్త లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పుట్ట కనబడ్డది. అండ్ ఇంకో విషయం నేను అప్పని చెప్దాం అనుకున్నా, అది ఏంటంటే మేము ఏదో ట్రై చేస్తున్నాం కదా అని మీరు కూడా నేను కెమెరా కొంటా ఇట్లా పోయి ట్రై చేస్తా అంటే నో ట్రై చేయకండి. మరీ మరీ చెప్తున్నా చాలా రిస్క్.
చలో మూవ్ టు నెక్స్ట్ పుట్ట. మీరు నార్మల్గా పిట్టగూళ్ళు చూసి ఉంటారు, బట్ ఇది వచ్చేసి ఉడతల గూడు. ఉడత అంటే అందరికి తెలిసి ఉంటుంది, అన్ని దగ్గర ఉడతానే అంటారు. అది వచ్చేసి ఆ ఉడతలు అయితే వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. సో అది వచ్చేసి ఉడత గూడు. పైన ఒక పుట్టు ఉంది, అక్కడే పోతున్నాం. పిచ్చే ముడ్, దానికి హోల్స్ లేవు. నుంచి పుట్ట ఎక్కడుంది ఎక్కడుంది అని వెతుకుతున్నాం కదా, పెద్ద పుట్ట మాన్స్టర్, అది వచ్చేసి ఇదే. ఇప్పుడు దీంట్లో అయితే వెతుకుదాం అండ్ చూద్దాం మనకు పాము ఉందా లేదా అని. ఇలా టెస్ట్ చేయనంటే భయం అవుతుంది. ఒకవేళ ఏదైనా రఫ్ఫం ఉరికొచ్చింది అనుకో, నేను వేసుకొని పీక్తా అలాగు. ఇది అంతే ఇంద్రా, ఇది అంతా బూడిద కలర్. ఇగో ఒరే, మీరిద్దరు దింగిడి కాదు, మీకు ఏం చెప్పినరా? అలాకేనేమో ఉరుకొచ్చినా లేకుండా ఇటు సైడ్కి ఏమి ఉంటే అది చూడు రా, గలకేం చూస్తుర్రు. అలాగే రఫ్ ఉరుకొచ్చిన సైడ్కి ఉరుకొచ్చింది అనుకో, ఎత్తది. ఏదో ఉంది అన్నది. చుట్టు ఉంది అదే రాది, కట్లు కట్లు చూడు రే. ఎనీవే గైస్, ఇంతసేపు మేము ఈ పుట్టలెంబడ తిరిగిన దానికి ఒక స్నేక్ అయితే బందోబస్తు అనిపించింది. ఇట్లా పోతుంది కదా లోపలికే, ఇది ఉంటుంది మళ్ళా ఆ పుట్టకాడికే. ఇప్పటికీ గాయస్ దగ్గర దగ్గర ఒక 5-6 పుట్టలు అయితే పెట్టినాం, దాన్నే దూర డింపికి అలాగే నిలగాల పుసుకున్న 5-6 పుట్టాలను అయితే గాయస్ వెతికినాము. మనకు 2 చోట్ల పాములు అయితే కనబడ్డాయి. సో ఇక్కడ ఇంకెక్కువ టైం వెయిట్ చేయాలనుకోవట్లేదు, ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పటికే చాలా దూరం లోపలికి వచ్చినాం ఫారెస్ట్లకు. ఇప్పుడు ఇక బయట సైడ్ అయితే చూసుకుంటూ చూసుకుంటూ వేరే రూట్లో వెళ్దాము, ఇంకెక్కడ కనబడితే దానికోసం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక చెట్లలో ఉన్నది ఒక పుట్ట తెగిందా జింగ.
చిన్న చిన్న పుట్టలు మత్తు ఉన్నాయి. ఇది ఒకటి స్టార్ట్ అయింది, ఇప్పుడే పెద్ద అయితే ఇస్తుతాం. అండ్ ఆ చెట్టల్లో ఒకటి ఉన్నది. ఒరే ఇలా తప్పిపోతాం పరిస్థితి ఏంది రా, ఒకసారి చూడరా ఎట్ట కనబడుతుందో, మొత్తం ఘోరంగా హాంటెడ్ ఉన్నది. వా ఇక్కడ సైడ్ గాయస్ మీరు లొకేషన్ చూడవచ్చు, ఇక ఎంత ఘోరంగా ఉందో. ఇవి పోయేలా తప్పితే దింపిగా మేమంటే ఏదో ఒకటి చెప్తా, నువ్వు ఏం చెప్తావురా, ఇవి తప్పిపోతే మిస్ అయిపోయినావు ఇలా. అబ్బో అడుగురా ఫైనల్లీ గాయస్ ఎక్కడనైతే స్టార్ట్ చేసినామో వీడియో, ఒక 4 గంటలు 5 గంటలు తిరిగినాం కావచ్చు అడవిలా, అక్కడికైతే ఏరుకున్నాము. మనం రాగా పుట్టలు ఎక్కువ కనవాలి, కనబడేగా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, సో అందుకోసం ఇగ్నోర్ చేసేసినాం. సో ఇప్పుడు మొత్తం షీపుర ముళ్ళు కూర్చున్నాయి, ఆ షీపుర ముళ్ళు తీసేసుకుంటాం. ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు వీడియో, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.